హాలెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, 7 గంటలైంది. మేల్కొన్నారా? మీరు ఇతర దేశాల్లో ఉంటే మీకు ఇది ఈవినింగ్ ఏమో మధ్యాహ్నం ఏమో, ఏ సమయమైనా ఏసయ్య మాటలు ధ్యానించడానికి మనకు ఎంతో మంచిది కదా. రండి కదా, రండి మరి. చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నాయన మరొక రోజు మాకు ఇచ్చావు కనుక మరొక మాట మాకు అనుగ్రహించి మా హృదయ వాంఛలు తీర్చి మా శరీర రోగాలు స్వస్థపరిచి మాకు సమాధాన సంతోషాలు కలుగజేసి నీ సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మీరు ప్రార్థన చేసుకుంటారా? మీ ప్రార్థనలో ఎక్కువ శాతం మీరు ప్రభుని అడిగేది ఏంటి? ఈ రోజుల్లో నుండి ఎక్కడ చూసినా మాకు అనేకమైన ప్రార్థనా భారాలు వస్తున్నాయి. వాటన్నిటిని మేము అనలైజ్ చేసి 1000 మంది పంపిన భారాలలో ఎంతమంది స్వస్థతల కొరకు అడుగుతున్నారు, ఎంతమంది కుటుంబ సమస్యల కొరకు అడుగుతున్నారు, ఎంతమంది పరీక్షల కొరకు అడుగుతున్నారు, ఉద్యోగముల కొరకు అడుగుతున్నారు, గర్భఫలాల కొరకు అడుగుతున్నారు, వివాహాల కొరకు అడుగుతున్నారు, ఇలాగ అనేక అంశాల వారిగా మేము వేడి చేసి ఆధ్యాత్మికంగా బలపడాలని ఎంతమంది అడుగుతున్నారని చూస్తే ఎక్కువ శాతం అనారోగ్యాల కొరకు ప్రార్థన చేయమని ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు. అంటే ఈరోజు ప్రతి మనుషుడికి రోగం ఎక్కడో చోట ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది, ఏదో సీజన్లో ఉంటుంది. కనీసం ఈ మధ్య కరోనా వైరస్ వచ్చి వెళ్ళిన తర్వాత దాని ఎఫెక్ట్ ఇంకా ప్రభావం చూపిస్తూనే ఈ యొక్క దగ్గులని, జలుబులని, జ్వరాలని, రకరకాల స్ట్రోక్స్ వలన లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చాలామంది మరణిస్తున్నారని కూడా లెక్కలు కడుతున్నారు. మన యేసు ప్రభువు రక్షకుడు, మనల్ని పాపము నుండి రక్షిస్తాడు. అంత మాత్రమే కాదండి, ఆయన మన శరీరాలను పరిశుద్ధపరచడానికి లోకంలోనికి వచ్చాడు. పాపముతో ఉన్న మనల్ని పరిశుద్ధులుగా చేయాలని తన రక్తాన్ని చిందించాడు. అందుకనే ప్రభువు మనల్ని స్వస్థపరుస్తాడు కూడా. స్వస్థత ఒక్కటే కాదు యేసు ప్రభువు చేసేది, కానీ స్వస్థత కూడా ఆయన చేస్తాడు. ఎస్, ఏదో ఒక అనారోగ్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ విషయమై దేవుడిని అడిగితే ప్రభువు నన్ను స్వస్థపరచు, నాకు శరీరారోగ్యం దయచేయి అని మీరు ఇతర ప్రార్థన అవసరంతో పాటు ఇది కూడా మీరు చేయటం తప్పేమీ కాదు. కానీ ఇదే చేస్తూ ఊరుకోవటం సంపూర్ణము కాదు. బైబిల్లో ఇంచుమించు 4 సువార్తల్లో 70 సార్లు నాకు స్వస్థత కావాలి అని అడిగిన వారు వారిని ప్రభువు వెంటనే స్వస్థపరిచాడని చూస్తున్నామండి. ఆయన అడిగిన వారందరినీ స్వస్థపరిచాడు. అంతేకాదు, అడగకపోయినా కూడా ఇంచుమించు 6 స్థలాల్లో ఆయన నానా విధములైన రోగిగ్రస్తులందరినీ స్వస్థపరచను అని రాయబడుతుంది. అంటే ఒక రోగం కాదు, ఒక జబ్బు కాదు, ఒక బాధ కాదు, ఆయన అందరికీ ప్రభువు ఉన్నాడు, అందరినీ స్వస్థపరచేవాడు ఉన్నాడు, అందరి కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి ఉన్నాడు. కానీ మనం ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగూ మనకి ఏంటి మన బలహీనత, మన రోగం అనే సింప్టమ్స్ చెప్తామో, ఏం కావాలి మనకన్నా తెలియజేస్తామో, అలాగ ప్రభు దగ్గర ఎవరైతే నీ శరీరంలో ఉన్న బలహీనత కానీ, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న బలహీనత కానీ, నీ బ్రతుకులో ఉన్న లోటు కానీ, ఇది దీని నుంచి నాకు విడుదల కావాలి, దీనిలో నుండి నాకు స్వస్థత కావాలి, వీటి మీద నాకు విజయం కావాలని అడిగితే ఖచ్చితంగా ప్రభు ఇస్తాడు. నమ్మండి, ప్రార్థనలు మనం ఏమేమి అడుగుచున్నామో అవి మనకు దొరికినవి అని నమ్మిన ఎడల అవి మనకు దొరుకును అని వాక్యం చెప్పుచున్నాం. మార్కు సువార్త 1:40 ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఎవరితను? కుష్ఠరోగి.
ఈ రోజున కుష్టి రోగులు ఎక్కువగా మనం కనబడతలేదు, ఎందుకంటే దానికి మంచి దాని నివారణ వైద్యాలు అనేకమైనవి జరుగుతున్నాయి. కనుక అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇవాళ అటువంటి రోగులు లేరు. కానీ ఆ రోజుల్లో కుష్టి రోగానికి మందే లేదు. కుష్టి రోగం వచ్చిందంటే వాడు అపవిత్రుడు, కుష్టి రోగం వచ్చిందంటే వాడు బ్రతుకంతా అలా మూలిగి మూలిగి చనిపోవాల్సిందే. వాడిని వెలివేసేసేవారు, ఎవరు వాడిని ముట్టుకోరు, ఆ దగ్గర కూడా వెళ్ళరు అన్నమాట. కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళిన అంతకంటే ఎక్కువ అన్నమాట. అలాంటి ఒక కుష్టి రోగ ధైర్యం చేసి ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద పడి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయన్నాడు. ఎంత చక్కటి ప్రార్థన అండి. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి. ఏంటండి దేవునికి ఇష్టం? మనల్ని పాడు చేయటం ఇష్టమా, బాగు చేయటం ఇష్టమా? మనల్ని ఆనందంగా ఉంచాలనా, లేక మనల్ని దుఃఖాల పాలు చేయాలనా? మనకు బాధ కలుగు చేసేవాడు ఆయన, బాధ నుంచి విడిపించేవాడు ఆయన. చాలాసార్లు మనం దీన్ని గుర్తించడం లేదండి. కీడు చేయట ఆయనకి చేత కాదు. ఈవెన్ దుష్టుడు కూడా మరణముందుటేదో నాకు సంతోషం లేదు, వాడు తన మనసు తిప్పుకొని మారుమనసు పొందాలని కోరుతున్నానని బైబిల్లో మళ్ళీ మళ్ళీ చెప్పబడుతుందండి. నీకిష్టుడైతే నన్ను శుద్ధినిగా చేయమన్నప్పుడు ఆయన వేడుకొనగా ఆయన కనికర పడి చేయి చాపి, దూరంగా ఉండమే అనలేదండి, తన చేతిని చాపి వానిని ముట్టి, నాకిష్టమే నాకిష్టమే, ఏసయ్యకు ఇష్టం నువ్వు నిన్ను స్వస్థపరచటం. ఏసయ్యకు చాలా ఇష్టం నువ్వు అంటే, కాబట్టి నీ బాధల నుంచి నిన్ను విడిపించడం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. అది కష్టం కాదా ఆయనకి? కానీ నువ్వు మోకాళ్ళ మీద పడి ప్రభువుకు అడుగుతున్నావా? మోకాళ్ళని నీవు ప్రార్థన చేస్తున్నావా? మోకాళ్ళుని దేవా నీ చిత్తం నా పట్ల జరగనిమ్మని మొరపెడుతున్నావా? ఆ కుష్ఠరో విశ్వాసంతో వచ్చాడు, మోకాళ్ళ మీద పడ్డాడు. నీకు ఇష్టమైతే ప్రభు అన్నప్పుడు నాకిష్టమే అని చేయి చాపి వాడిని ముట్టాను. వెంటనే నీకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వాడితో చెప్పాను. వెంటనే కుష్ఠి రోగము వాడిని విడిచిపోయాను, వాడు శుద్ధుడయ్యాడు. హల్లెలూయా. ఈరోజు కూడా ఇన్స్టెంట్గా స్వస్థత, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడిగా దేవుడు ఉన్నాడండి. నమ్మట నీ వల్లైతే నమ్మవారికి సమస్తము సాధ్యం. ఆయనకిష్టం నువ్వు బాగుండాలన్నది, ఆయనకిష్టం నువ్వు సంతోషంగా ఉండాలన్నది, ఆయనకిష్టం అసలు నువ్వంటే ఆయనకి ఎంతో ఇష్టం. నువ్వు ఆయనను ప్రేమించిన దానికంటే ఆయనే నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నీకు తెలుసో తెలియదు. అవునండి, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు, కనుక మనం ఆయనను ప్రేమిస్తున్నాం. మన ప్రేమ తుచ్చమైనదండి, ఆయన ప్రేమ శాశ్వతమైనది. మన ప్రేమ అంతంత మాత్రమే, ఆయన ప్రేమ నిరంతరం ఉండేది. ఆయన ప్రేమకు హద్దులు లేవు. ఆయన ఎంత పాపినైనా ప్రేమిస్తానని, ఎలాంటి రోగినైనా స్వస్థపరుస్తానని, ఎంతటి పాపమునైనా క్షమిస్తానని, ఎంతటి ద్రోహినైనా రక్షిస్తానన్న గొప్ప ప్రభువుగా ఉన్నాడండి. ఇంకా మీ జీవితంలో ఎందుకు రోగాలతో ఉన్నారు? ఎందుకు బంధకాలలో ఉన్నారు? ఎందుకు బాధల్లో ఉన్నారు? ఎందుకు చిక్కుల్లో ఉన్నారు? ఏసయ్యని అడిగి చూడండి. అనేక సార్లు సాతాను పెట్టే కలవరాల వల్ల మన జీవితాల్లో సమాధానం లేక, మన కుటుంబంలో సమాధానం లేక, మన శరీరాల్లో ఆరోగ్యం లేక, రకరకాల బాధలు పాలవుతున్నప్పుడు ప్రభా నీకిష్టమైతే నన్ను శుద్ధిని చేయి, నన్ను స్వస్థపరచు, నా అవసరత తీర్చు, నాకు సహాయం చేయమని అడిగినప్పుడు నా ఎద్దుకు వచ్చేవారిని ఎంత మాత్రము తోసివేయనన్న ప్రభు మనల్ని ముట్టడానికి, స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాలం మీరు ఎవరైనా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారా?
ఎన్నో మందులు మాత్రలు వేసుకొని పరిపూర్ణమైన స్వస్థత లేక ములుగుతూనే ఉన్నారా? మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ మిమ్మల్ని మీరు సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, మీ మనసు మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, మీలో ఉన్న చెడ్డలవాట్లు ఆపేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఒక పాపములో పట్టబడి దాంట్లో నుంచి బయటికి రాలేక నన్ను విడిపిస్తే బాగుండే, నేను రావాలనే ఉంది అనే ఆశతో అలాగే ఉండిపోతున్నారే కానీ ప్రభువా నన్ను విడిపించవా, ఈ నాశనకరమైన గుంటలో నుండి నన్ను లేపవా, ఈ జగటగల దొంగ ఊబిలో నుండి నన్ను లేపవా, ఈ అప్పుల కోపంలో నుండి నన్ను లేపవా, ఈ కుటుంబంలో ఉన్న సమస్యల్లో నుంచి నన్ను లేపవా, తండ్రి పరస్త్రీ బంధకములలో ఉన్న నన్ను విడిపించవా, అసూయతో ద్వేషంతో నిండిపోయిన నా హృదయాన్ని సరిచేయవా, నీకోసం బ్రతకాలని ఉందయ్యా, పరిశుద్ధంగా బ్రతకాలని ఉందయ్యా, నీ చిత్తమైతే నన్ను మార్చు ప్రభువా అని ఈరోజు అడగండి. అబ్బేవే నేను మార్చను, నిన్ను నువ్వు నాశనమైపోవాలి, నా చేత కాదు, నీ గతి అంతే, నీ స్థితి అంతే అంటాను అనుకున్నారా? అడిగిన ప్రతి వారికి ఇచ్చువాడు ఆయన, అడిగినది ప్రతిదీ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేయువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంత గొప్ప క్రీస్తుని పెట్టుకుని దరిద్రతలో, చిక్కుల్లో, బాధల్లో, వేదనలు, రోగాలతో, సమస్యలతో, మనశ్శాంతి లేకుండా మనం ఎందుకు బ్రతకాలి? మోకాళ్ళుని ప్రార్థించటం, దేవునికి నీ చిత్తాన్ని అప్పగించటం, ఆయన ఇష్టాన్ని నీవు అంగీకరించటం, నువ్వు నేర్చుకున్న రోజున నీ జీవితంలో మేలు కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, శుద్ధ హృదయాన్ని పొందగలుగుతాం. ప్రభు చేయి చాపి ముట్టిన వెంటనే అతడు శుద్ధుడాయ. అనేకసార్లు పెద్ద పెద్ద జనసమూహాలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నానా విధములైన రోగులు తీసుకొచ్చి ఆయన ఇంటి వాకిట, ఆయన ఉన్న ఇంటి వాకిట పడవేసినప్పుడు మార్కు సువార్త 1:34 33 ఆయన పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండను. ఆయన నానా విధములైన రోగులను, రోగముల చేత పీడించబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. నానా విధములైన రోగములతో పీడించబడుతున్న వారిని స్వస్థపరిచాడు, దెయ్యములను వెళ్ళగొట్టాడు. ఒక హాస్పిటల్లో అనేక మంది పేషెంట్స్ వెళ్తారు కానీ అందరూ స్వస్థత పొంది వదలికి రారండి. కొందరు మరణిస్తారు, కొందరు ఆ వైద్యం పనిచేయక అదే బలహీనతో ఆ మందుల డబ్బా పట్టుకొని బయటకు వస్తారే కానీ ఏసయ్య దగ్గరకు వచ్చిన వాడు ఎవ్వడు కూడా అదే రోగంలో, అదే బాధలో, అదే స్థితిలో తిరిగి వెళ్ళడండి. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు ఆయన. ప్రభు దగ్గరికి నీ వచ్చి నీ హృదయాన్ని కుమ్మరించిన మరుక్షణంలో నీ వ్యాధుల నుండి, నీ బాధల నుండి, నీ మనసులో ఉన్న కలవరాల నుండి, నీ పాప బంధకాల నుండి నానా విధములుగా మనుషులు శోధించబడుతున్నారు, వేధించబడుతున్నారు. నానా విధములైన రోగములకు తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉన్నది. అపవాది క్రియలన్నిటినీ లయపరచడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చినాడు కనుక సతాను సంకటాలలో నీవు ఇరుక్కొని బయటపడలేని పరిస్థితుల్లో ఉంటే మోకాళ్ళు నీ ప్రభువా నన్ను స్వస్థపరచు, నన్ను విడిపించు, నన్ను రక్షించు, నా సమస్యల నుంచి నాకు విడుదల దయచేయమని మొరపెట్టండి. అద్భుతంగా దేవుని యొక్క ముట్టుదలను ఇప్పుడే మీరు పొందుకుంటారు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడ నాయన విశ్వాసముతో మోకరించి ఉన్నారు, నా రోగం ఇది, నా బలహీనత ఇది, నా పాపం ఇది, నా బంధకం ఇది, నా సమస్య ఇది, నా అవసరత ఇదని నోరువిప్పి నీతో చెప్పుకుంటున్న వారిని ఒక్కొక్కరిని చూడయ్యా. ఆనాడు చేతిని చాపి కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచినట్లు ఈనాడు నీ చేతిని చాపి ఈ బూదిగంతముల వరకు ఎవరు ఎక్కడ నుండి నీకు మొరపెడుతున్నారో అక్కడక్కడ ఉన్న వారిని చాపినాయన, ముట్టునాయన, రక్షింపనేరకుండానట్లు నీ హస్తము కొరచ కాలేదు, వినరేరకుండాట్లు నీ చెవులు మందము కాలేదు కనుక అడ్డుగా వచ్చు మా పాపములను ఒప్పుకుంటుండగా నీ చేతిని చాపి నీ ముట్టుదల కలుగజేసి నీ స్వస్థతను, నీ ఆదరణను, రక్షణను ప్రతి ఒక్కరికి నీ అనుగ్రహించమని క్రీస్తు నామములు అడుగుచున్నాను తండ్రి.
ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడివచ్చిన మనందరికీ ఇప్పుడున్నో సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 9540401 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100 నెంబర్కి ఓ టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి, దేవుడు అద్భుతంగా తన గొప్ప కార్యాలు మీ పట్ల జరిగిస్తాడు. మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనందుగాక. आराधना करूं मैं तेरी ईसा, आराधना करूं तेरी, आराधना करूं मैं तेरी ईसा, आराधना करूं. हालेलुया. ఢిల్లీ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మరొకసారి మీ కొరకు ప్రత్యేకంగా 1 డే గెట్ టుగెదర్ను ఢిల్లీలో 20 మార్చిన ఏర్పాటు చేస్తున్నాం. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, పరీక్షలు రాస్తున్న వారికి, అనేక రకాల సమస్యలతో, చిక్కులతో, అనారోగ్యాలతో ఉన్న వారి కొరకు ప్రార్థించాలని, మరి ముఖ్యంగా కల్వరి దర్శనం అనే తెలుగు టీవీ కార్యక్రమాలు, హిందీ టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న వారిని, తెలుగు వారిని, హిందీ వారిని కలవాలని, సోషల్ మీడియాల ద్వారా ఇప్పుడు రోజు తెలుగులోనూ అలాగే హిందీలోనూ 7 గంటలకి అనుదిన ధ్యానం అందించబడుతుంది, ఆధ్యాత్మికంగా మీరు బలపడుతున్నారని తెలియజేస్తున్నారు. ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీ లోపాలు తీర్చాలని, మిమ్మల్ని బలపరచాలని, ప్రభువుని స్తుతించాలని 20 మార్చిన చిరునామా గమనించండి, YWCA కాన్స్టంటేనియా హాల్ గేట్ 1 గురుద్వారా బంగ్లా షాప్ అశోక రోడ్ న్యూఢిల్లీ. జ్ఞాపకం ఉంచుకోండి, 20 మార్చిన మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, 6 నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ తెలుగు హిందీ వారి కొరకు కూడా ఏర్పాటు చేయబడుతుంది. 2 భాషలు ఉంటాయి కనుక మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి, లేక కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ చేయండి. తప్పకొస్తారు కదా.